సదా వెంకటేశం స్మరామి స్మరామి, హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. శిథిలకరణేస్మిన్నక్షతశ్వాసవృత్తౌ వపుషి గమనయోగ్యే వాసమాసాదయేయం వృషగిరికటకేషు వ్యంజయత్సు ప్రతీతైః
మధుమథనదయే త్వాం వారిధారా విశేషై. శ్రీనివాస మంగాపురంలో అత్యంత వైభవోపేతంగా జరిగేటువంటి జరుగుచున్నటువంటి దివ్య నవ్య భవ్య బ్రహ్మోత్సవాలలో నాలుగవ రోజు ఉదయం కళ్యాణ వెంకటేశ్వరుడు శ్రీదేవి భూదేవి సమేతుడై సర్వాలంకార భూషితుడై అత్యద్భుతమైనటువంటి అలంకారాలతో కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి భక్తులకి దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నారు. కల్పవృక్షం అంటేనే కల్పయతి కాంక్షిత అని, కల్పశబ్దానికి అన్నీ ఇచ్చేటువంటి కోరికలంతా కూడా నెరవేర్చేటువంటి ఒక చెట్టు అన్నమాట. దేవలోకంలో మొత్తం 5 దేవవృక్షాలు ఉన్నాయన్నమాట. పంచైతే దేవతరవః మందార పారిజాతకః సంతానః కల్పవృక్షశ్చ పుంసివా హరిచందనమని చెప్తూ ఉంటారు. దేవతరవః, దేవలోకంలో మాత్రమే ఉండేటువంటి వృక్ష విశేషాలు. అందులో మందార వృక్షం, పారిజాతం, దేవతరవః, మందార పారిజాతకః, సంతానం అనేటువంటి వృక్షం, కల్పవృక్షం, అదే ప్రకారం హరిచందనం అని 5 రకాలైనటువంటి ఒక దివ్య వృక్షాలు అక్కడ విలసిల్లి ఉన్నాయి. అందులో కల్పవృక్షం ఒకటి. ఈ కల్పవృక్షం అనేది ఎవరు ఏది కోరినా కూడా ఇచ్చేటువంటి వృక్షంగా ప్రసిద్ధిగాంచినది. కానీ ఈ కల్పవృక్షానికి ఇహలోకంలో ఏ వస్తువులైతే లభిస్తాయో ఆ వస్తువుల్ని మాత్రమే ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యం ఈ కల్పవృక్షానికి ఉన్నది. గాని పరలోక భూతం ధరస్య మాదాక్యవట్టరాజాహన్ భక్తాంగ్రేణ పరకాలయేంద్రమిత్రాహంద్రీమత్పరాహంగణ ఆయనన్ పడైతాహన్నాన్ మోగణైనాన్ మోనకేరాజివన్ బిరందారీరాహర్మిప్పి వాడరాం నెంజమే నాన్మోగణై నారాయణ పాడైతాన్ నాన్మోగణ తాన్మోగమాయ సంగరణై నా
కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత దామోదరా నిరుద్ధ దైవ పుండరీకాక్ష దామోదరా నిరుద్ధ దైవ పుండరీకాక్ష నామత్రయాధీశ నమో నమో నామత్రయాధీశ నమో నమో మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరి సంకర్షణ అధోక్షజా పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరి సంకర్షణ అధోక్షజా నరసింహ హృషీకేశ నగధరాత్రి విక్రమ నరసింహ హృషీకేశ నగధరాత్రి విక్రమ శరణాగత రక్ష జయ జయ సేవే శరణాగత రక్ష జయ జయ సేవే మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం మహిత జనార్దన మధ్య కూర్మ వరాహ సహజ భార్గవ బుద్ధ జయ తురగ కల్కీ మహిత జనార్దన మధ్య కూర్మ వరాహ సహజ భార్గవ బుద్ధ జయ తురగ కల్కీ విహిత విజ్ఞాన శ్రీ వెంకటేశ శుభకరం విహిత విజ్ఞాన శ్రీ వెంకటేశ శుభకరం అహమిహ తవ పదదాస్యం అనిశం భజామి అహమిహ తవ పదదాస్యం అనిశం భజామి మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం చింతయామి యూయం. శ్రీనివాసుడు కళ్యాణ వెంకటేశ్వరుడు కల్పవృక్ష వాహనంలో రాజమన్నారుగా ఈనాడు మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాడు. రాజాధిరాజులు అందరూ కూడా సాక్షాత్తు ఈ లోకంలో భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటారు, కానీ వాళ్లకు వాళ్లే రాజాధిరాజులుగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ భగవంతుడొక్కడే రాజాధిరాజు, రాజాధిరాజాయ ప్రసహ్య సాగినే అని వేదం కూడా చెప్తుంది. అటువంటి కళ్యాణ వెంకటేశ్వరుడు రాజమన్నారుగా ఈనాడు మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ప్రకృతికి శోభను కూర్చేది, సమకూర్చేది చెట్టు కదా. అవన్నీ చెట్లు వృక్షో రక్షతి రక్షిత అనే ఒకటి నాడును మనం వింటూ ఉంటాం.
అనేక విధాలైనటువంటి వృక్షాలు మనకు ఈ సృష్టిలో కనిపిస్తూనే ఉంటాయి. అందులో ఈ కల్పవృక్షం అనేది వాస్తవంగా చూస్తే మనకు దేవలోకంలోనే ఉంటుందన్నారు. అమృతాన్ని అపేక్షించి ఎప్పుడైతే దేవాసురులు క్షీరసాగర మథనం చేశారో, మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని ఒక త్రాడుగా చేసుకుని చేసినటువంటి మథనం ఏదైతే ఉన్నదో మనకు భాగవతాది గ్రంథాల్లో చక్కగా అనిపిస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఆ పాల సముద్రం నుండి ఎన్నో విలువైనటువంటి వస్తువులంతా కూడా వచ్చాయన్నమాట. అందులో కల్పవృక్షం కూడా ఒక్కటి అని మనకు పురాణం తెలుపుతుంది. కల్పవృక్షం, కామధేనువు, చింతామణి ఈ మూడు కూడా సంకల్పితమైనటువంటి అర్థాలను మనకు ప్రసాదిస్తాయన్నమాట. అందువల్ల కోరిన కోరికలను తీర్చేటువంటి వృక్షంగా కల్పవృక్షానికి ఒక పేరు ఉన్నది. ఇంకో విషయం ఏమిటంటే, విశేషం ఏమిటంటే, ఎవరైతే ఈ కల్పవృక్షం యొక్క నీడన చేరుతారో వాళ్ళకి ఆకలి దప్పులు ఉండవట. అది మాత్రం కాదు, పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుంది అని మనకు పురాణం ఉద్ఘోషిస్తున్నది. ఈ ప్రకారంగా కల్పవృక్షం అనేది అనేక విశేషాలకు నిలయమైనది. ఈనాడు మన యొక్క సౌభాగ్య విశేషంతో వివిధమైనటువంటి ఫలములతో, వివిధమైనటువంటి ఆకులతో అత్యంతం శోభాయమానంగా మనకు కనిపించేటువంటి ఆ స్వర్ణ ఖచ్చితమైనటువంటి కల్పవృక్ష వాహనంలో మెల్లమెల్లగా శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి కళ్యాణ వెంకటేశ్వరుడు అలా తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. పద్మపురాణంలో ఆ శ్రీనివాసుణ్ణి కూడా ఒక వృక్ష విశేషంగా కూడా నిరూపించిందన్నమాట. కంబుబింబ సదృక్కణో మాంసల స్కంద మండల సుపారిజాత విటప విడంబిత చతుర్భుజ అని ఆ శ్రీనివాసుని స్వరూపాన్ని పారిజాత వృక్షంతో, పారిజాత తరువుతో అక్కడ సమానంగా కీర్తించడం జరిగినది. మనకు విశేషంగా ఈ కల్పవృక్షం అనేది ఐహికమైనటువంటి ఫలాలను అందిస్తుంది, కానీ ఆముష్మికమైనటువంటి ఫలాలను అందించదు. ఇది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అన్నవస్త్రాలు ఏది అడిగినా కూడా ఇస్తుంది, కానీ మోక్షం దాన్ని ఇవ్వదు. అపవర్గమే మోక్షం ఇవ్వదు. నచాపవర్గం స్వర్గం వా తేషాం శక్తిశ్చ తాదృశి యది త్వం సుప్రసన్నోసి సర్వార్థాన్ సంప్రదాస్యసి. ఓ స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి, కల్పవృక్షానికి కూడా అధిపతి నీవే అన్నప్పుడు, ఈ కల్పవృక్షం అనేది ఈ లోకంలో ఏ వస్తువులైతే అందుబాటులో ఉంటాయో ఆ వస్తువులను మాత్రం అందించగలుగుతుంది, కానీ ఆ సకల చరాచరములు కూడా అధిపతి అయినటువంటి నీవు మోక్ష సామ్రాజ్యాన్ని మాకు అందజేస్తావు కదా. నచ అపవర్గం స్వర్గం వా తేషాం శక్తిశ్చ తాదృశి అన్న రీతిగా ఆదిత్య పురాణంలో చెప్పబడిన రీతిగా అపవర్గాన్ని స్వర్గాన్ని అనుగ్రహించేటువంటి ఆ స్వామి ఆ కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించడంలో ఎటువంటి ఒక ఆశ్చర్యం లేదు. అంచేత మోక్ష ప్రదాత, ముక్తిని ప్రసాదించేటువంటి స్వామికి ఎందరో మహాభక్తులు, భక్త శిఖామణులు, నారీమణులు ఆ సేవ చేస్తూ కైంకర్యం చేస్తూ ఉన్నారు. మనకందరికీ కూడా కైంకర్యం చాలా విశేషమన్నమాట. భగవంతుడికి సేవ చేయడం, భగవంతునికి భృత్యుడిగా ఉండడం, భగవంతునికి సేవకుడుగా ఉండడం, భగవత్ కైంకర్యంలో పాల్గొనవడం, ఇదే మనకందరికీ కూడా చాలా విశేషం. కనుక ఈనాడు మనకు నాలుగవ రోజు కల్పవృక్ష వాహనాధిరుడినటువంటి ఆ మలయప్ప స్వామిగా, మనకు కళ్యాణ వెంకటేశ్వరుడుగా ఇక్కడ దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నటువంటి ఆ స్వామిని, ముఖ్యంగా దివ్య ప్రబంధ గోష్ఠిని మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు తిరుమిషయాళ్వార్ల చేత అనుగ్రహించబడినటువంటి నాన్ముఖం తిరుబందాది అనే దివ్య ప్రబంధాన్ని అలా నారాయణన్ పడైత్తాన్, నాన్ముహనై నారాయణన్ పడైత్తాన్, నాన్ముహనం తాన్ముఖమాయ శంకరనై తాన్ పడైత్తాన్,
யான்முகமாய் அந்தாதி மேலிட்டு அறிவித்தேன் ஆழ்பொருளை சிந்தாமல் கொள்மினீர் தேர்ந்து அணி. ஆனாடு ஆழ்வாருலு శ్రీమన్ నారాయణుడే పరతత్వం అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అందరూ కూడా ఆ భగవంతుని యొక్క అధీనులే. అంటే కయితి బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహినాం ఆవాం తవాంగే సంభూతౌ తస్మాత్ కేశవ నామవాన్ అని భగవంతుడికి మొట్టమొదటి పేరు కేశవాయ నమః అని. అందువల్ల బ్రహ్మరుద్రేంద్రాదులు అందరూ కూడా భగవంతుని యొక్క అధీనంలోనే ఉన్నారు. శ్రీమన్నారాయణుడు ఒక్కడే పరతత్వని శ్రీమాన్ నారాయణోన పతి అఖిల తను ముక్తిదో ముక్తభోగ్య అని కూడా చెప్తూ ఉన్నారు. అందువల్ల అటువంటి ఆ శ్రీమన్నారాయణు యొక్క స్వరూపంగా ఈనాడు కళ్యాణ వెంకటేశ్వరుడుగా మనకు శ్రీనివాస మంగాపురంలో దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నటువంటి ఆ స్వామిని మనం ఏ ప్రకారంగా ప్రార్థించాలి? అహమస్మి అపరాధ చక్రవర్తి కరుణేత్వం చ గుణేషు సార్వభూమి విదుషీ స్థితి మీదృశీం స్వయం మా విషశైలేశ్వర పాదసాత్కురుత్వమని వేదాంత దేశికుల వారు శ్రీ శ్రీనివాసుని ఘంటాస్వరూపులైనటువంటి వారు ఆ మలయప్ప స్వామి శ్రీనివాసుని యొక్క వక్షస్థలంలో వేంచేసి ఉన్నటువంటి ఆ దయాదేవిని ప్రార్థిస్తున్నారు. అదే ప్రకారం మనం కూడా ఇక్కడ ప్రార్థించాలి. అమ్మా, నేను పాపాలకు చక్రవర్తిని, అహమస్మి అపరాధ చక్రవర్తి. నీవు గుణాలలో సార్వభౌమి, నువ్వు గొప్పదానివి. నేను ఇక్కడ విశేషంగా అపరాధ చక్రవర్తి అయితే నీవు గుణ సార్వభౌమి. ఇటువంటి స్థితిని తెలిసినటువంటి నీవు నన్ను స్వయంగా శ్రీవెంకటేశ్వరుని యొక్క పాదాల చెంతకు చేరేటట్లు చెయ్యాలి అని ప్రార్థించారు. మనం ఎన్నో పాపాల నుంచి మనకు తెలియకుండానే జ్ఞాతములైనటువంటి దోషాలు పాపాలు, అజ్ఞాతములైనటువంటి దోషాలు పాపాలు ప్రతిరోజు కూడా సంభవిస్తూనే ఉంటాయి. కనుక మనం ఎల్లప్పుడూ కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి. స్వామి, సర్వదే సర్వకాల సర్వావస్థల యందు కూడా నిన్నే స్మరిస్తూ, నిన్నే కీర్తిస్తూ, నిన్నే భజిస్తూ, నిన్నే చింతిస్తూ ఉండాలి అని. ఎంత సౌభాగ్యమో ఈ నారీమణులకి, ఎంతో చక్కగా ఆ భగవంతుని యొక్క నామసంకీర్తనం చేస్తూ కోలాటాలను చేస్తూ ఉన్నారు. భగవంతుణ్ణి సేవించుకుంటాం, తరిద్దాం. హర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజ నాభా హరి నారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో హరి నారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ
పరమ పురుష భవబంధ విమోచనా పరమ పురుష భవబంధ విమోచన నర మృగ శరీర నమో 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 నర మృగ శరీర నమో 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 నర మృగ శరీర నమో నమో నారాయణే నమో నమో నారద సంత నమో నమో నారాయణే నమో నమో నారద సంత నమో నమో నారాయణే జలధిశయన రవిచంద్ర విలోచన జలరుత భవనుత చరణయుగా హరి నారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో హరి నారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో జలధిశయన రవిచంద్ర విలోచన జలరుత భవనుత బలిబంధన గోపవధూ వల్లభా బలిబంధన గోపవధూ వల్లభా నళినోదరతే నమో 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 నళినోదరతే నమో 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 నళినోదరతే నమో నమో కలాగమ పూజిత యాదవ కుల మోహన రూపా హరి నారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో హరి నారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూపా వేదోద్ధర శ్రీ వెంకటనాయక వేదోద్ధర శ్రీ వెంకటనాయక నాద ప్రియతే నమో 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 నాద ప్రియతే నమో 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 నాద ప్రియతే నమో 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 నారాయణ నమో నమో నారాయణ నమో నమో నారాయణ నమో నమో
మర్త్యాః పరమం హితం శృణుతవో వక్ష్యామి సంక్షేపతః సంసారార్ణవమాపదూర్మి బహుళం సమ్యక్ ప్రవిశ్య స్థితాః నానాజ్ఞానమపాస్య చేతసి నమో నారాయణే నమో నారాయణాయేత్యమం మంత్రం సప్రణవం ప్రణామసహితం ప్రావర్తయధ్వం ముహుహు అని ముకుందమాలలో కులశేఖరాళ్వారులు ఈ నారాయణ నామ ప్రభావాన్ని తెలియజేస్తున్నారు. హే మర్త్యాహ, ఈ లోకంలో ఉన్నటువంటి మానవులారా, పరమం హితం శృణుత ఓ వక్ష్యామి సంక్షేపత, మీకందరికీ కూడా పరమహితాన్ని కలిగించేటువంటి ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. అది కూడా సంక్షేపంగా చెప్పదలుచుకున్నాను, విస్తారంగా కాదు. సంసారార్ణవమాపదూర్మి మహిళం సమ్యక్ ప్రవిశ్య స్థితాః, అంటే ఆపదలు అనేటువంటి అలలతో నిండినటువంటి సంసారం అనబడేటువంటి సముద్రంలో సంసార అర్ణవం ఆపత్ ఊర్మి బహుళం బాగా లోతుకు సమ్యక్ ప్రవిశ్య స్థితాః, బాగా లోతుకు మునిగిపోయినటువంటి ఓ సంసారి మానవులారా అని సంబోధిస్తున్నారు. మీకు ఈ విషయాన్ని తెలియజేయదలుచుకున్నారు ఏమిటంటే, నానా అజ్ఞానం అపాస్య చేతసి నమో నారాయణాయ ఇత్యమం మంత్రం, పలు విధాలైనటువంటి అజ్ఞానాల్ని పోగొట్టి అదే ప్రకారం సప్రణవం ఓంకారంతో కూడినటువంటి నమో నారాయణాయ అనేటువంటి ఈ మంత్రాన్ని ప్రణామసహితం ఎల్లప్పుడూ కూడా నమస్కరిస్తూ ప్రావర్తయద్వం ముహుం, ఈ మంత్రాన్ని మనస్సులో మాటి మాటికి కూడా ప్రణామపూర్వకంగా అనుసంధించండి, ఇదే నేను మీకు తెలిపేటువంటి గొప్ప హితమన్నారు. అందువల్ల సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నారదునితో చెప్పుకున్నాట, నారాయణేతి మంత్రోస్తి వాగస్తి వశవర్తిని తథాపి నరకే గోరే పతంతీత్యేతద్ అద్భుతమన్నాట. ఓ నారద, నారాయణ అనే చెప్పడానికి మంత్రం ఉన్నది, పలకడానికి ఉచ్చరించడానికి నాలిక ఉన్నది, కానీ ఈ నరులు నారాయణ నామాన్ని నాలికతో పలకకుండా నరకలోకానికి వెళ్ళిపోతున్నారే అని నారాయణుడు మిక్కిలి బాధపడుతున్నాట. ఎందుకండి ఇవన్నీ కూడా, ఈ కరచరణాది అవయవములు అన్నీయూ కూడా భగవదర్పితములు చెయ్యాలి అని కదా ఆళ్వాళ్ళు చెప్తున్నారు. జిహ్వే, కీర్తయ, కేశవం, మురరిపుం, చేతోభజ శ్రీధరం, పాణిద్వంద్వ సమర్చయ అచ్యుతకథాః శ్రోత్రద్వయ త్వం శృణు కృష్ణం లోకయ లోచనద్వయ హరే గచ్చ అంగ్రియుగ్మాళయం జిఘ్ర ఘ్రాణతు ముకుంద తులసీ మూర్ధన్నే నమ అధోక్షజమని కూడా చెప్తున్నారు. మనకు భగవంతుడిచ్చినటువంటి ఈ కరచరణాది అవయములన్నీ కూడా భగవదర్పితములే చేయాలి, వేరే విషయానికి ఉపయోగించకూడదు అని హితాన్ని పలుకుతున్నారు ఆళ్వారులు. విశేషంగా ఈ కల్పవృక్ష వాహనంలో శ్రీభూసమేతుడైనటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకుంటూ, ఓ స్వామి ఇవన్నీ కూడా నీ కొరకే, జిహ్వే ఓ నాలుక, కీర్తయ కేశవం కీర్తయ, కేశి అనేటువంటి అసురుణ్ణి సంహరించినటువంటి వాడు, కేశ సౌందర్యాన్ని కలిగినటువంటి వాడు ఆ శ్రీకృష్ణుణ్ణి నీవు కీర్తించు అని మొట్టమొదటగా ఆ నాలికను అక్కడ సంబోధిస్తున్నారు. మురరిపుం చేతోభజ శ్రీధరం, ఓ మనచేత, ఓ మనస, ఓ చిత్తమా, మురహరుని నీవు ఆశ్రయించు. చేతో భజ ఓ పాణియు, చేతో భజ శ్రీధరం, శ్రీధరుణ్ణి ఓ అంటే పాణియుగ్మమా, శ్రీధరుణ్ణి నీవు ఆరాధించు అన్నారు. అదే ప్రకారం పాణిద్వంద్వ సమర్చయ అచ్యుత కథాః శ్రోత్రద్వయత్వం శృణు మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ అచ్యుత కథాః శ్రోత్రద్వయత్వం శృణు. అచ్యుతుడు అంటే ఏమర్థం, భక్తులను ఏనాడు విడవనటువంటి వాడు చ్యుతం. అందువల్ల అతడు అచ్యుతుని యొక్క కథలను ఓ చెవులారా మీరు వినండి అన్నారు. అది మాత్రం కాదు, కృష్ణం లోకయ లోచనద్వయ, కన్నులారా
నేత్రాల్లారా, మీరు ఆ శ్రీకృష్ణుణ్ణి దర్శించండి. కృష్ణం లోకయ లోచనద్వయ. తరువాత ఈ రెండు పాదములు ఎందుకున్నాయంటే ఎవరైనా మనం కొట్టడానికా కాదు కదా. అందువల్ల పాదాలలారా, హరి యొక్క సన గచ్చ అంగ్రియుగ్మాడయం అంటే భగవంతుడు ఎక్కడైతే వేంచేసి ఉన్నాడు. ఇప్పుడు శ్రీనివాస మంగాపురం అనేది ఉన్నది. ఆ శ్రీనివాస మంగాపురంలో అత్యంత వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు మనం అక్కడ నడిచి వెళ్ళి ఆ బ్రహ్మోత్సవాల్లో పాలు పంచుకోవాలి. అందుకే భగవంతుడు ఈ పాదాలని ఇచ్చాడు. అదే ప్రకారం ఈ కన్నులు ఇవ్వడానికి కారణం ఏమిటంటే మనము మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి అక్కడ విశేషంగా మనం తిలకించాలి. ఈ ప్రకారంగా హరి యొక్క సన్నిధికి వెళ్ళాలి. తరువాత ఈ నాసిక ఉన్నదే, ఓ నాసిక శ్రీకృష్ణుని యొక్క చరణాల్లో అర్పించినటువంటి ఆ తులసిని ఆగ్రాణించు అన్నారు. జిగ్రగ్రాణ ముకుంద పాద తులసి. తరువాత ఈ శిరస్సు, ఈ తల ఎప్పుడూ కూడా ఒక వినయంతో ఉండాలి. అందువల్ల అధోక్షజం హే మూర్ధన్నే అధోక్షజం నమ. ఓ శిరస, అధోక్షుడు అనేటువంటి ఆ పరమాత్మను నీవు నమస్కరించు. అందువల్ల ఎప్పుడూ కూడా శిరస్సు వంగి ఆ భగవంతునికి నమస్కరిస్తూ ఉండాలి అని మనకు సంప్రదాయం తెలుపుతూ ఉంటుంది. కనుక ఈ ప్రకారంగా ఆ భగవంతుని యొక్క సేవలో మనమందరం కూడా నియుక్తులై ఆ భగవంతునికి ఎల్లప్పుడూ కూడా కైంకర్యం చేస్తూ ఉండాలి. గజరాజులంతా కూడా ఆనాడు ఎప్పుడైతే నక్రగ్రస్తపదం సముద్ధృతకరం బ్రహ్మాదయో భూస్సురాహ రక్షంతామితి దీనవాక్యకరణం దేవేషు అసక్తేషు యహ మా భైషీరితి తస్య నక్రహరణే చక్రాయుద శ్రీధరోహి ఆర్తత్రాణ పరాయణస్స భగవాన్ నారాయణో మే గతి అని ఆనాడు ఆ గజేంద్రుడు. ఆ భగవంతుణ్ణి ఎప్పుడైతే శరణాగతి చేశాడో ఆ సందర్భంలో దేవదేవుడు మహాలక్ష్మితో ఏకాంతంగా ఉన్నా కూడా ఆ భక్తుని యొక్క ఆర్తనాదాన్ని విని మహాలక్ష్మిని పక్కకు తోసి గరుత్మంతుణ్ణి లాక్కుని సుదర్శన చక్రాన్ని ప్రయోగించి ఆ ముసలి బారి నుండి గజేంద్రుని రక్షించాడు కదా. అందువల్ల ఆ గజేంద్రుడు ఈనాడు విశేషంగా బ్రహ్మోత్సవాలలో ఆ భగవంతుడికి సేవ చేస్తూ ఆ కృతజ్ఞతను తెలియజేస్తున్నాయి కదా. ఈ ప్రకారం శ్రీనివాస మంగాపురంలో ఎంతో వైభవోపేతంగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో నాలుగవ రోజు అన్నీ కూడా కేవలం మానవులు మాత్రం కాదండి, పశువులు జంతువులు అన్నీ కూడా భగవంతునికి సేవ చేస్తూ ఉన్నాయి. అందువల్ల ఈ ఇటువంటి అద్భుతమైనటువంటి ఆ ఉత్సవాన్ని తిలకించేటువంటి భాగ్యాన్ని మనం పొంది ఉన్నాం కదా, భగవంతుణ్ణి స్తోత్రం చెయ్యాలి. కలవు సంకీర్త్య కేశవం అన్నారు కదా, కలియుగంలో నామ సంకీర్తనం కన్నా కూడా మించినటువంటి ఉపాయం లేదు. అన్యతా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్ష జనార్దనాన్ని భగవంతుణ్ణి సేవించుకోవాలి. ఆడవందారులైతే నా ధర్మనిష్టోస్మి నచ ఆత్మవేది నా భక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించనం అనన్యగతిశ్శరణ్య త్వత్పాదమూలం శరణం ప్రపద్యే అని ఆ భగవంతుని యొక్క పాదారవిందాలని విశేషంగా కీర్తిస్తూ ఆ పాదారవిందముల యందు శరణాగతి చెయ్యాలి అన్నారు. వాస్తవంగా చూస్తే మనకు భగవంతుణ్ణి మొట్టమొదటగా ఎలా దర్శించుకోవాలి? ఆపాదమస్తకంగా దర్శించుకోవాలా లేక ఆచూడ ఆ పాదం వరకు దర్శించుకోవాలా అంటే శాస్త్రం అనేది ఆపాదమస్తకం అనేది. ఎందుకంటే భగవంతుడి యొక్క ఆ దివ్య పాదారవింద సమాశ్రయణమే మనకు మోక్షదాయకం అని శాస్త్రాలు మనకు ఉద్ఘోషిస్తున్నాయి. అందువల్ల విశేషంగా మనకు ఆడవందారులు తవామృతస్యందిని పాదపంకజే నివేశితాత్మా కథమన్యదిచ్చతి స్థితేరవిందే మకరంద నిర్భరే మధువ్రతో నేక్షురకం హి వీక్షతే. భగవంతుడి యొక్క పాదారవిందాలు ఎటువంటివి అంటే అమృతస్యందిని పాద పంకజే, అమృతాన్ని స్రవించేటువంటి నీ యొక్క ఆ చరణ పద్మాలలో స్థిరంగా నిలుపబడినటువంటి మనస్సును కలవాడు. నివేశితాత్మా కథం అన్యదిచ్చతి,
వేరే విషయంలో అతడికి దృష్టి ఉంటుందా? అసారమైనటువంటి సారభూతమైనటువంటి నీ యొక్క పాదారవిందములయందు మనస్సును పెట్టినటువంటి మానవుడు అక్కడ అసారమైనటువంటి ఇంకొక వస్తువును ఎలా ఆశిస్తాడు? అందువల్ల మకరందంతో పూర్తి అయినటువంటి పద్మంలో ఉండేటువంటి తుమ్మెద సారహీనమైనటువంటి నేక్షు న ఇక్షురకం హి వీక్షతే, ఆ గొబ్బి పువ్వును కన్నెత్తి కూడా చూడదు కదా. అటువంటి ఆ శ్రీ శఠారి అదే ప్రకారం స్వామివారి యొక్క దివ్య పాదారవిందములు అలా దర్శించుకుంటూ భగవంతుని యందు శరణాగతి చేస్తూ కోలాటాల నడుమ ఆ భగవంతుడి ఉత్సవాన్ని జరిపించుకుంటూ ఉన్నాడు. ఈ దేశంలో మారుమూలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తమ యొక్క కళలను ప్రదర్శిస్తూ ఉన్నారు స్వామివారి ముందు. స్వామి ఎప్పుడూ కూడా ఏకాంతంగా ఉండనే ఉండడట, అందరితో పాటు ఉంటాడు. భక్తైహి భాగవతై సహా అని శ్రీవైకుంఠంలో కూడా పరమాత్మ ప్రకారంగా ఉంటారు. దివ్య ప్రబంధ గోష్ఠి, అగాధ భగవద్భక్తి సింధులైనటువంటి ఆళ్వారుల చేత రచించబడినటువంటి 4000 దివ్య ప్రబంధంలో ఈనాడు నాన్ముఖం తిరువందాది అనుసంధానం చేస్తూ ఆ శ్రీవైష్ణవులందరూ కూడా భగవంతునికి కైంకర్యం చేస్తూ ఉన్నారు. స్వామివారి దగ్గర, స్వామివారి ముందర, స్వామివారి పరితహ అన్ని చోట్ల కూడా విశేషంగా భక్తులంతా కూడా సేవ చేస్తూ ఉన్నారు. ఎంతో అత్యద్భుతంగా చక్కటి ఆ కిరీటాన్ని ధరించి, ఆ వక్షస్థలంలో మహాలక్ష్మి యొక్క ఆభరణాన్ని ధరించి రాజమన్నారుగా ఈనాడు మనకు కళ్యాణ వెంకటేశ్వరుడు దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఆ స్వామిని మనం ఎల్లప్పుడూ కూడా కీర్తిస్తూ ఉండాలి. అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి వక్తుం సమర్థోపి నవక్తి కశ్చిత్ అహో జనానాం వ్యసనాభిముఖ్యమన్న రీతిగా ఆ భగవంతుణ్ణి నోరారా కీర్తించాలి అన్నారు. అందరూ కూడా తిరుమల క్షేత్రంలో వాసం చెయ్యాలి అని కోరుకుంటారు. కులశేఖరాళ్వార్లు అదే ప్రకారంగా ఎంబెరుమాన్ పొన్మలమేల్ ఏదేనుమావేనే అన్నారు. భగవంతుడి యొక్క ఆ దివ్యమైనటువంటి ఆదివరాహ క్షేత్రం ఏదైతే ఉన్నదో అచ్చట నిత్య నివాసాన్ని కోరుకున్నారు. కానీ దేశికుల వారు ఇచ్చటి నుండి ఆ భగవంతుని యొక్క పాదార విందాలు కనిపిస్తుంటాయి కదా, అందువల్ల వెంకటాచల సమీపంలో వాసముండాలి అని కోరుకున్నారు. వృషగిరి సవిధేషు వ్యాజతో వాసభాజాం దురిత కలుషితానాం దూయమానాదయే త్వం కరణ విలయకాలే కాందిశీక స్మృతీనాం స్మరయసి బహులీలం మాధవం సావధానామా. దయాదేవి, వృషగిరి సవిదేషు వ్యాజతో వాసభాజ, ఆ వృషగిరి వెంకటాద్రి సమీపంలో, ఇది ఎక్కడ ఉన్నది, శ్రీనివాస మంగాపురం ఆ శ్రీవారి మెట్టు సమీపంలో ఉన్నది. ఇచ్చట నుండి మనం అలా వెళ్ళాలి కదా. అందువల్ల వృషగిరి సవిదేషు వ్యాజతో వాసభాజామని వెంకటాద్రి సమీపాలలో ఏదో ఒక కారణం చేత నివసించేవారై. దురిత కలుషితానాం అంటే పాపకార్యాల చేత మాలిన్యాన్ని పొందినటువంటి వారిలో బాధపడుతున్నటువంటి ఆ వారి ఇంద్రియాలంతా కూడా విలయాన్ని పొందినటువంటి సందర్భంలో, అదే ప్రకారం అన్ని స్మరణలు కూడా విడిచిపోయిన తర్వాత పలువిధాలైనటువంటి లీలలను కల మాధవుని సావధానంగా మనం స్మరిస్తూ ఉంటే చాలు, ప్రపన్నుల అంతిమ కాలంలో భగవత్స్మరణం చాలా మోక్షదాయకమని చెప్తూ ఉన్నారు. విజయీ భవ శ్రీ వెంకటరాయ, విజయీ భవ శ్రీ వెంకటరాయ, విజయీ భవ ముని వినుత దైవరాయ, విజయీ భవ శ్రీ వెంకటరాయ, విజయీ భవ ముని వినుత దైవరాయ, విజయీ భవ శ్రీ వెంకటరాయ, విజయీ భవ శ్రీ వెంకటరాయ.
పంకజలోచన భవచాపఖండన బహుపాపదండన భవబంధమోచన పంకజలోచన భవచాపఖండన బహుపాపదండన కువలయ పాలన కుంభీంద్రలాలన దివిజేంద్ర రక్షణ ఇతిసుత శిక్షణ కువలయ పాలన కుంభీంద్రలాలన దివిజేంద్ర రక్షణ దితిసుత శిక్షణ విజయీ భవ ముని వినుత దైవరాయ విజయీ భవ శ్రీ వెంకటరాయ విజయీ భవ శ్రీ వెంకటరాయ అకలంక చారిత్ర హస్తకీలిత గాత్ర మకరాలయ గేహ మధిత సమ్మోహ అకలంక చారిత్ర హస్తకీలిత గాత్ర మకరాలయ గేహ మధిత సమ్మోహ మకర కుండల కర్ణ మహిత నిరద వర్ణ సకల సద్గుణ జాల సామగాన విలోల మకర కుండల కర్ణ మహిత నిరద వర్ణ సకల సద్గుణ జాల సామగాన విలోల విజయీ భవా ముని వినుత దైవరాయ విజయీ భవ శ్రీ వెంకటరాయ విజయీ భవ శ్రీ వెంకటరాయ జనభీషణ కౌస్తుభభూషణ విలసిత శార్ంగచాప వివిధ తనురూప కలజనభీషణ కౌస్తుభభూషణ విలసిత శార్ంగచాప వివిధ తనురూప బలిమద భంజన పరమ నిరంజన అలమేలు మంగా సహాయ వెంకటరాయ బలిమద భంజన పరమ నిరంజన అలమేలు మంగా సహాయ వెంకటరాయ విజయీ భవా ముని వినుత దైవరాయ విజయీ భవ శ్రీ వెంకటరాయ విజయీ భవ ముని వినుత దైవరాయ విజయీ శ్రీమన్ కృపాజలనిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీవెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని ప్రతివాది భయంకర మన్నన్ స్వామివారు వెంకటేశ్వర స్వామి ఆ ప్రపత్తిలో స్వామివారి యొక్క ఆ చరణారవిందాలకి మంగళం పాడారు. విశేషంగా శ్రీమన్ కృపాజలనిధే కృత సర్వలోక భగవంతుణ్ణి మొట్టమొదటగా శ్రీమన్ అని చెప్పడంలో ఉన్నటువంటి తాత్పర్యం పలకడంలో తాత్పర్యం ఏమిటి అంటే ఎప్పుడూ కూడా లక్ష్మిని విడిచిపెట్టి భగవంతుడు ఉండడు.
అదే ప్రకారం మహాలక్ష్మి కూడా భగవంతుణ్ణి విడిచిపెట్టి ఉండదు. ఇది అన్యోన్యమైనటువంటి ఒక దాంపత్యం. శ్రీమాన్ నారాయణోన పతిహి అని దేశికుల వారు చెప్తూ ఉన్నారు. మోక్షం ఇచ్చే సందర్భంలో మహాలక్ష్మి లేకపోతే కేవల నారాయణుడికి మోక్షమిచ్చేటువంటి అధికారం లేదట. లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణుడే మోక్షప్రదాత అని శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. అంచేత ఆ మహాలక్ష్మితో పాటు ఉండేటువంటి స్వామి కనుక శ్రీమన్ అని చెప్తూ ఉన్నారు. స్వామి విష్ణోహో శ్రీహి అనపాయిని అని చెప్పే విధంగా శ్రీరిత్యేవచ నామతే భగవతీ బ్రుమక్కథం త్వాం వయమని చెప్పిన రీతిగా ఇక్కడ కృపాజలనిధే స్వామి ఎటువంటి వారు అంటే కరుణాసముద్రుడు. అందువల్ల కృపాజలనిధే అని చెప్తున్నా కరుణాసముద్రుడు స్వామి. కృత సర్వలోక ఈ లోకాలంతటినీ కూడా సృష్టించినటువంటి పరమాత్మ. అందువల్ల భగవద్ రామాంజల వారు అఖిల భువన జన్మ స్థేమ భంగాదిలీలే వినత వివిధ భూత వ్రాతరక్షైక దీక్షే అని చెప్తూ ఉన్నారు. అలాగే సర్వజ్ఞ భగవంతుడొక్కడే సర్వజ్ఞుడు. మనం అందరం కూడా అల్పజ్ఞులం. అందువల్ల అన్నింటినీ కూడా తెలిసినటువంటి మహనీయుడు. శక్త మంచి సామర్థ్యాన్ని కలవాడంటే అఘటిత ఘటనా సామర్థ్యం కలవాడు దేవదేవుడు. నతవత్సల అద్భుతమైనటువంటి విశేషణాన్ని వేశారు. నతానాం వత్సల అన్నప్పుడు ఎవరైతే భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు భగవంతునికి నమస్కరిస్తారో వాళ్ల యందు వాత్సల్యాన్ని కలిగి ఉండువాడు. భగవంతునికి సౌలభ్యం సౌశీల్యం వాత్సల్యం ఇదే స్వామిత్వం ఇలా ఎన్నో గుణగణాలు ఉన్నాయి. అందులో వాత్సల్య గుణం అనేది అతిశయంగా ఉన్నది కనుక అచ్చట వాత్సల్యాన్ని కలిగినటువంటి ఆ పరమాత్మ. అలాగే సర్వశేషిన్ అందరికీ కూడా శేషిగా పరమాత్మ ఉంటాడు. మనమందరం కూడా శేషభూతులం. భగవంతునికి మనకు ఉన్నటువంటి నవవిధ సంబంధాలు ఏమిటి అన్నప్పుడు విశేషంగా ఆ భగవంతుడు సర్వశేషిగా ఉంటాడు. మనమందరం కూడా పితాచ రక్షక శేషి జ్ఞాత జ్ఞేయో రమాపతి అన్న రీతిగా ఇటువంటి నవవిధ సంబంధాలని మనకు భగవంతుడికి కూడా ఆచార్యుల వారు మనకు తెలియజేశారు. కనుక సర్వశేషిగా ఉన్నటువంటి ఓ స్వామి స్వామిన్ అనే శబ్దప్రయోగం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. భగవంతుడొక్క అందరూ కూడా భగవంతుని యొక్క సూత్తనమాట. త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే. దేశికుల వారు శరణాగతి చేసే సందర్భంలో అక్కడ విశేషంగా స్వామిన్ స్వశేషం స్వవశం స్వభరత్వేర నిర్భరం స్వదత్త స్వదియా స్వార్థం స్వస్మిన్యస్యతి మాం స్వయమని శరణాగతి చేశారు. అందువల్ల అన్నీ కూడా భగవంతునిదే. ఈ ప్రకారంగా సుశీల సౌశీల్యం అనేటువంటి గుణం ఎంత గొప్పది అంటే మహతో మందైస్సహ నీరంద్ర సంశ్లేష సౌశీల్యమన్నారు. అంటే గొప్పతనాన్ని గణింపకుండా తక్కువ వారితో కూడా కలిసేటువంటి మనస్తత్వం కలవాళ్ళని సౌశీల్య గుణ సంపన్నులు అని చెప్తూ ఉంటారు. అందువల్ల స్వామి నీవు సుశీల అని ఇక్కడ ప్రయోగించారు. సులభ ఆ సౌలభ్య గుణం అందరిచేత కూడా పొందుటకు వీలైన వాడు. కృష్ణావతారాన్ని మనం స్మరించుకుంటే చాలదా. కృష్ణావతారంలో అందరి చేత కూడా తిట్టబడ్డాడు భగవంతుడు. అందరూ అతన్ని నిందించారు. కట్టబడ్డాడు కొట్టబడ్డాడు అందరికీ సులభంగా ఉన్నాడు. పరమాత్మ స్వతంత్రుడైనా కూడా పారతంత్ర్య సుఖాన్ని అనుభవించాలని కోరుకుని కృష్ణావతారాన్ని స్వీకరించాడు. భగవంతుని యొక్క సంకల్పంతోనే అక్కడ కంసుణ్ణి అతను సంహరించలేడా. ఆ సంకల్ప బలం చాలదా. ఉన్న చోటు నుండే భగవంతుడు అన్నీ చేయగలుగుతాడు కదా. కానీ ఆ భగవంతుడు ఈ లోకానికి వచ్చి అందరితో పాటు కలిసి తిరిగి అలా ఆనందాన్ని పారతంత్ర్య సుఖమని దానికి పేరు. పరతంత్రులుగా ఉంటే అంటే ఒక తల్లి అధీనంలో ఉంటే తండ్రి అధీనంలో ఉంటే భక్తుల అధీనంలో ఉంటే ఆ సుఖమే వేరు ఆ రసమే వేరు. అంచేత ఆ భగవంతుడు ఇక్కడ సులభ అందరి చేత పొందబడే రీతిలో ఉన్నాడు. ఆశ్రిత పారిజాత
అంటే కల్పవృక్ష వాహనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు పారిజాత వృక్షాన్ని కూడా స్మరించుకోవాలి. ఆ సత్యభామ కొరకు పారిజాత వృక్షాన్ని ఇంద్రుణ్ణి ఎదిరించి ఆ దేవలోకం నుండి ఈ లోకానికి తీసుకొచ్చినటువంటి ఘనత ఎవరిది అంటే శ్రీకృష్ణుడిదే కదా. అందువల్ల ఈనాడు శ్రీకృష్ణుడిగా మనకు ఆ కళ్యాణ వెంకటేశ్వరుడు దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ఆశ్రిత పారిజాత, ఆశ్రితులు ఎవరు అంటే భగవంతుని తప్ప ఇంక ఎవరిని కూడా శరణాగతి చేయనటువంటి వాళ్ళు. భగవంతుడే మనకందరికీ కూడా దిక్కు, అతడే పరమాత్మ, అతడి యొక్క చరణారవిందములే మనకందరికీ కూడా ఉజ్జీవించేటువంటి ఉపాయం అని నమ్మేటువంటి వాళ్లే అక్కడ ఆ ఏనుగు ఎంతో గోవింద నామోచ్చారణం చేస్తూ ఆ భగవంతుడికి తన యొక్క తొండంతో కైంకర్యం చేస్తూ ఉన్న మనం ఎలాగైతే రెండు చేతులు జోడిస్తామో అదే ప్రకారం ఆ ఏనుగు కూడా అలా భగవంతుడికి నమస్కరిస్తూ ఉన్నది. నారీ మణులు, భక్త శిఖామణులు ఆ భగవంతుని ముందర కోలాటాలను చేస్తూ చక్కటి పాటలను పాడుతూ ఆ భగవంతుని కైంకర్యం చేస్తూ ఉన్నారు. ఆశ్రిత పారిజాత, ఓ స్వామి, ఆనాడు పార్థుణ్ణి అనుగ్రహించా, ఆశ్రితుడుగా ఉన్నాడు. పాండవాహి మమ ప్రాణాహ అన్నావు, పాండవులే నాకు ప్రాణం అని చెప్పుకున్నావు కదా. ఎందుకంటే వాళ్ళు కృష్ణుణ్ణి ఆశ్రయించారు కనుక వారి పక్షాన నిలిచి భగవంతుడు యుద్ధం చేశాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ మామక పాండవాశ్చేవ కిమకురువత సంజయ అని ఆ భగవద్గీతలో చెప్పిన రీతిగా భగవంతుడు ఆశ్రితుల యొక్క పక్షాన నిలిచి వారికి విజయాన్ని అక్కడ చేకూర్చాడు. అదే భగవంతుడి యొక్క గొప్పతనం. ఎప్పుడైనా కూడా ఆ భగవంతుణ్ణి మనం ఆశ్రయిస్తే చాలు, మనల్ని కాపాడుతుంది. అందువల్ల ఆశ్రయించిన వారికి అన్నింటినీ అనుగ్రహించేటువంటి ఓ పారిజాతమా, శ్రీ వెంకటేశ కళ్యాణ వెంకటేశ్వర, చరణౌ శరణం ప్రపద్దే, తవ చరణౌ, నీ యొక్క చరణములను శరణముగా నేను పొందుచున్నాను అని ఏ ప్రకారంగా శరణాగతి చేశారో అలాగే మనం కూడా భగవత్పాదారవిందములయందు శరణాగతి చేసి తరిద్దాం.
శ్రీనివాస మంగాపురంలో అత్యంత వైభవోపేతంగా అంగరంగ వైభవంగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో నాలుగవ రోజు శ్రీభూసమేతుడైనటువంటి కళ్యాణ వెంకటేశ్వరుడు కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులందరినీ కూడా అనుగ్రహించి యథాస్థానానికి చేరుకుంటున్నారు. మనకు మాత్రమే సంతోషమా అంటే కాదు, భగవంతునికి కూడా ఒక సంతోషం. వాహన సేవ అని ఎప్పుడైతే ఉంటుందో ఆ సమయంలో భగవంతుడు సాక్షాత్తు తన యొక్క భక్తులను అనుగ్రహించడానికి బయటికి వస్తాడు. అది ఆయనకి ఆనందం, భగవంతుడికి ఆనందం అన్నమాట. మన కన్నులకు ఆనందమైన అయ్యేటట్టు ఆ భగవంతుడికి కూడా ఇటువంటి ఆనందం అనేది ఉంది. కనుక ఆ స్వామి ఎల్లప్పుడూ కూడా ఆ భక్తుల్ని అనుగ్రహించడానికే సిద్ధంగా ఉంటాడు. అందులో ఎటువంటి సందేహం అనేది లేనేలేదు. ఆ స్వామిని మనం కీర్తించాలి. అదే ప్రకారం అందరూ కూడా ఆ భగవంతుని యందు శరణాగతి చెయ్యాలి, భగవంతుని యందు భక్తి ప్రపత్తులు సల్పాలి అని మనకు శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి కదా. మనమేం చెయ్యాలి అంటే ఆ దేవదేవుని ఎల్లప్పుడూ కూడా ఎలాగైతే ఆళ్వార్లు ప్రార్థించారో నిరంతరం నినైప్పదాగా నీ నినైక్క వేండుమే అన్న రీతిగా ఎంతో భక్తి శ్రద్ధలతో అచ్చట అందరూ కూడా అంజలి ఘటించి అంజలి బద్ధులే భగవంతుణ్ణి సేవిస్తూ ఉన్నారు. అంజలి అనే శబ్దానికి ఏమర్థమంటే అంజలయతీతి అంజలిహి, అక్షరాణాం అకారోస్మి అని నందనందను యొక్క సుందర వచనామృతం. అందువల్ల అకారవాచ్యుడైనటువంటి భగవంతుని యొక్క హృదయాన్ని ద్రవింపచేసేటువంటి ముద్రకు అంజలి ముద్ర అని పేరు. ఆ ముద్ర అనేది అంజలిహి పరమాముద్ర క్షిప్రం దేవప్రసాదిని అని చెప్తూ ఉంటారండి. ఈ ఎప్పుడైతే భగవంతుణ్ణి రెండు చేతుల జోడించి మనం ఎప్పుడైతే భగవంతుని ప్రార్థిస్తామో అతని యొక్క కఠినాత్ముడైనా కూడా అతని యొక్క హృదయం కరిగిపోతుందట. ఎప్పుడు కరుగుతుంది అంటే రెండు చేతులు జోడించినప్పుడు కరుగుతుంది. అంజలిం యాచమాన అని దేశికుల వారు వాసో హృత్వ దినకరసుత సన్నిధౌ వల్లవీనా లీలాస్మేర జయతి లలిత ఆస్థిత కుందశాక సవ్రీడాభి తదనువసనే తాభి అభ్యర్థ్యమానే కామీ కశ్చిత్ కరకమలయో అంజలిం యాచమాన అని గోపాల వింశతి అనేటువంటి స్తోత్రంలో ఒకనొక సందర్భంలో యమునా నదీ తీరంలో దినకరసుతా సన్నిధవుని చెప్పారు. యమునా నదిలో ఎప్పుడైతే ఆ గోపికలందరూ కూడా స్నానం చేయడానికై తమ యొక్క వస్త్రాలనంతా కూడా ఆ నదీ తీరంలో ఉంచి లోపలికి వెళ్ళారో ఆ సమయంలో లీలా మానుష విగ్రహుడైనటువంటి కృష్ణుడు వాళ్ళ యొక్క వస్త్రాల్ని అపహరించి కుందశాఖను అధిరోహించి అలా చిరునవ్వుతో వాళ్ళని చూస్తూ ఉన్నాట. ఎప్పుడైతే స్నానం చేసి వాళ్ళు బయటికి వచ్చారో తమ యొక్క వస్త్రములు కనిపించలేదో ఆ సమయంలో ఆ పైన ఉన్నటువంటి కృష్ణుణ్ణి చూసి, ఓ కృష్ణ, రెండు చేతులు వాళ్ళకి మానవుంది కనుక ఆ రెండు చేతులను కూడా తమ యొక్క ఆ దీంట్లో వాళ్ళు అడ్డం పెట్టుకుని అడుగగా, స్వామి నేను అలా ఒప్పుకోను, మీరు అందరూ కూడా రెండు చేతులు జోడించి అంజలిం యాచమా రెండు చేతులు జోడించి అడిగితేనే నేను మీకు వస్త్రాలని ఇస్తాను అని చెప్పాడు. ఎందుకంటే అంజలి ఘటిస్తే అంజలి బద్ధులైతే పరమాత్మ మనకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అందువల్ల అటువంటి అద్భుతమైనటువంటి పరమపదాన్ని మనం పొందాలంటే ఎల్లప్పుడూ కూడా ఎలాగైతే అచ్చట గరుత్మంతుడు అదే ప్రకారం ఆంజనేయ స్వామి వీళ్ళు ఆ భగవంతుని ఎదుట అంజలిబద్ధులై ఉంటారో అలాగే దేవాలయానికి వెళ్ళే సందర్భంలో ముందు నుండి చివరి వరకు కూడా మనం అలాగే అంజలిబద్ధులై ఉండాలి. అంజలి బద్ధులైనటువంటి వాళ్ళని భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కనుక ఆ భగవంతుణ్ణి మనం ఎల్లప్పుడూ కూడా ఇలా సేవించుకోవాలి. స్ఫురత్ కిరీటాంగద హారకంఠిక మణీంద్ర కాంచీగుణ నూపురాదిభి
రథాంగశంకాసి గదాధనురువరై లసత్తులస్య వనమాలయోజ్వలమని స్తోత్రరత్నంలో చెప్పిన రీతిగా భగవంతుడు ఈనాడు ప్రకాశించేటువంటి కిరీటమేమిటి? కేయూరాలు, హారాలు, కంఠాభరణాలు, మొలనూలు, నూపురాలు మొదలైనటువంటి ఆభరణాలతోనూ, అదే ప్రకారం సుదర్శన చక్రము, పాంచజన్యమైనటువంటి శంఖంతోనూ స్వామి తులసీమాలతోనూ వెలుగుతున్నాడే. అటువంటి స్వామిని ఎప్పుడు మేము అందరూ కూడా సేవించగలం? అంటే ఇప్పుడు మనం సేవించుకోగలం. అంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాడు కదా, అటువంటి స్వామిని మనం సేవించుకుంటూ మన యొక్క ఆ జీవితాన్ని సార్థక్యం చేసుకోవాలి. అందువల్ల విశేషంగా అచింత్య దివ్య అద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్యమయామృతోదతి శ్రేయశ్రియం భక్తజనేక జీవితం సమర్థం ఆపత్సకం అర్థికల్పకమని స్తోత్రరత్నంలో ఆడవందారులు ఈ కల్పవృక్ష వాహనంలో వేంచేసి ఉన్నటువంటి ఆ స్వామివారి యొక్క వైభవాన్ని కీర్తించారు. అచింత్యమ దివ్య అద్భుతం తెలుసుకోవడానికి సాధ్యం కానటువంటిది, అదే ప్రకారం అచింత్య దివ్యాద్భుతం అని చెప్పిన రీతిగా ఆ స్వామిని మనం ఎప్పుడైతే అలా దర్శించుకుంటామో అప్రాకృతమైనటువంటి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి నిత్యమైనటువంటి యవ్వనమై స్వభావంగా కలిగినటువంటి ఆ లావణ్యమైనటువంటి అమృత సముద్రం వంటి వాడినటువంటి లక్ష్మీకే లక్ష్మి వంటి వాడు భక్తజనులనే ప్రాణాలుగా కలవాడు. అందువల్ల భక్త జనైక జీవితం సమర్థం సమర్థుడవు ఆపత్సకం ఆపదలో ఆదుకునేవాడు మిత్రుడుగా ఉండేవాడు ఆ యాచకులకు అర్థి కల్పకమన్నారండి. కల్పవృక్ష వాహనంలో స్వామి అందరినీ అనుగ్రహిస్తాడు. అందువల్ల కల్పవృక్ష వాహనంలో ఉన్నటువంటి స్వామిని దర్శించుకుంటే ఇహపర సౌఖ్యములు మనకు కలుగును. యాచకులకు కల్పవృక్షం వంటి వాడవి నిన్ను సేవించి ఎప్పుడు సంతోషపెట్టగలను అని ఆడవందారులు స్తోత్రరత్నంలో భగవంతుణ్ణి సాక్షాత్తు కల్పవృక్షంగానే అక్కడ కీర్తించారన్నమాట. అందువల్ల ఇటువంటి ఆ వాహన సేవ భవంతమేవానుచరన్ నిరంతరం ప్రశాంత నిశేష మనోరథాంతర కదాహమైకాంతిక నిత్యకింకర ప్రహర్షయిష్యామి సనాథ జీవిత. మనకు ఆచార్యులందరూ కూడా మంచి హితాన్ని కలిగించేట విషయాలు చెప్తారండి. ఈ సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్నాం మనం, దారి తెలియక దిక్కు తోచక అలా అలా పడి ఉన్నాం. ఆ సమయంలో మనకు ఆచార్యుల వారి యొక్క స్తోత్రాలు ఎంతో ఉపయోగపడతాయండి. స్వామి భవంతమేవ అనుచరన్ నిరంతరం అన్నారు. అంటే చింతించడానికి కూడా సాధ్యం కానటువంటి అప్రాకృతమైనటువంటి అద్భుతమైనటువంటి నిన్ను, అంటే నిత్యమైనటువంటి నీవు ఎల్లప్పుడూ కూడా ప్రశాంత భవంతమేవ అనుచరన్ నిరంతరం, నిన్నే ఎల్లప్పుడూ కూడా తలుచుకుంటూ ఉన్నాం. ఎటువంటి సందర్భంలో అంటే అన్ని సందర్భాల్లో నిన్నే తలుచుకుంటూ ఉన్నాము. ప్రశాంత నిశేష మనోరథాంతర కదాహం ఐకాంతిక నిత్యకింకర. స్వామి నిత్యకింకరో భవానీ అన్నారు. నిత్యం కైంకర్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నీ కైంకర్య సిద్ధంగా ఉన్నాను, నిత్య కింకరుడుగా నన్ను ఎప్పుడు నీవు స్వీకరిస్తావు అటువంటి సందర్భంలోనే నేను చాలా సంతోషపడగలను అని ఇక్కడ చెప్తున్నారు. ప్రహర్షయిష్యామి సనాత జీవిత అన్న రీతిగా ఆ భగవంతుణ్ణి మనం ఈ ప్రకారంగానే కోరాలి. స్వామి నేను ఎంతో తప్పులు చేసున్నా, కానీ నీ యొక్క చరణారవిందాల్ని ఆశ్రయించిన తర్వాత నాకు జ్ఞానోదయం కలిగి ఇక విషయ సుఖాలపైన ఆసక్తి తగ్గి నీ చరణారవిందములయందు ఆసక్తి పెరిగి ఆ మోక్షమనేటువంటి ఆ సామ్రాజ్యాన్ని నేను పొందగోరుతున్నాను అని తదహం తొదృతే ననాథవాన్ మదృతే త్వం దయనీయవాన్నచ విధి నిర్మితం ఏతదన్వయం భగవన్ పాలయ మాస్మ జీహపహ అని చెప్పిన రీతిగా ఓ స్వామి మేము నిన్ను ఎల్లప్పుడూ కూడా కోరుకుంటున్నాము, నీ యొక్క ఆ అనుగ్రహం మాకు కావాలన్నారు. నందనందన తే నమో నమో సానంద హృదయతే నమో నమో
తే నమో నమో సానంద హృదయ తే నమో నమో నందనందన తే నమో నమో మాధవతే నమో నమో నారద సనక సనందననుత పద నడిన యుగళతే నమో నమో నారద సనక సనందననుత పద నడిన యుగళతే నమో నమో నందనందనతే నమో నమో ఆనంద హృదయతే నమో నమో నందనందనతే నమో నమో సమర విభీషణ జన పోషణ విమల చరిత తే నమో నమో సమర విభీషణ సజ్జన పోషణ విమల చరిత తే నమో నమో కామనీయాంగ వికార విరహిత వినమదుద్ధరతే నమో నమో కామనీయాంగ వికార విరహిత వినమదుద్ధరతే నమో నమో నందనందనతే నమో నమో సానంద హృదయ వరతరిగొండ నివాస పరాత్పర నరమృగవరతే నమో నమో వరతరిగొండ నివాస పరాత్పర నరమృగవరతే నమో నమో గురుతర పన్నగ గిరి నాయక బహు నర పూజిత తే నమో మాధవున కుజయ మంగళం శ్రీ మాధవునకు జయ మంగళం మాధవున కుజయ మంగళం శ్రీ మాధవునకు జయ మంగళం
Now.